ఆర్ మూవీతో వచ్చిన పాన్ ఇండియా స్టార్డమ్ను సస్టైన్ చేయడానికి తారక్ చెర్రీలు ఇద్దరు తమ నెక్స్ట్ మూవీస్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమా ఈ పాటికే మొదలు పెట్టేయాలి. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ రావడంతో తారక్ కొరటాలతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ ఈ సినిమాలపై చాలానే పడింది. కొరటాల ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ లో ఇప్పుడు చాలా చేంజెస్ చేయిస్తున్నాడు ఎన్టీఆర్. ఎంత టైం అయినా పర్వాలేదు, నాకు మాత్రం క్వాలిటీ అవుట్పుట్ కావాలని తారక్ పట్టుపట్టడంతో సినిమా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 15వ సినిమాను మొదలు పెట్టాడు. ట్రిపుల్ ఆర్ లో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేయడానికే శంకర్ లాంటి డైరెక్టర్ ను ఎన్నుకున్నాడు చెర్రీ. దానికి తగ్గట్టుగానే సినిమాను తన స్టైల్లో తెరకెక్కిస్తున్నాడు శంకర్. దీంతో పాటు తన నెక్స్ట్ మూవీస్ కూడా క్వాలిటీగానే ఉండాలనే ఉద్దేశంతో చెర్రీ గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన తన 16వ సినిమాను క్యాన్సిల్ చేశాడని వేరే చెప్పాలా? శంకర్ సినిమా రిలీజ్ కోసం చెర్రీ ఎలాంటి తొందర పడటం లేదు, తనకు టైంతో పనే లేదంటున్నాడు.